సరే ఇక కాదంటే ఇల్లు పట్టించుకోవద్దంటే మందు పురుగుల మందు ఏ తెచ్చుకొని ఈయన పోలీస్ స్టేషన్ ముంగట సాగమంటే చేస్తాం సార్. ఇంకోటి ఏం లేదు, గదే గతికి వచ్చింది. ఇప్పుడు రైమన్ ఇంటరెస్ట్ ప్రజలకు చెప్పి దగ్గర లెక్కడ చేసినాం మేము. నేను మా పార్ట్నర్ ఇంకా మిగతా ఏజెంట్స్ ఉన్నారు, 3000 మంది ఉన్నారు. నెలకు 500 చిట్టి నాన్న నెలది. ఇంతకుముందు చేస్తా జమేస్తా అని జమేసి డబ్బులు అని ఆయనకి ఇచ్చినాము. నెల లోపలికి అంతా అయిపోయడానికి 4 నెలల డబ్బులు ఇచ్చేటోళ్ళకి మొత్తం పారిపోయిండు. పారిపోయినాం, ఎల్లుల్లో పోయినాము. ఎల్లుల్లో పోతే వాళ్ళ భార్య నాకు ఇచ్చినా చేసినా మీ మీద కేసు చేస్తానని వాళ్ళ భార్య అంటున్నది. మిగతా పిరివి వాళ్ళ బామారిది వాళ్ళను ముగ్గురిని పట్టుకొచ్చింది సార్లు. పిరివి వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకుంటలేదు ఇప్పటిదాకా. మేము ఇక్కడ పోలీస్ స్టేషన్ వస్తే సార్లు అంటున్నారు మీ మీదనే ఉంటా కేసు చేసేది ఉండే కేసు మీకు అసలు మీరు మేము పట్టించుకుంటున్నాం మమ్మల్ని ఇట్లా అంటున్నారు అని సార్లు అంటున్నారు. ఇప్పటిదాకా విషయం మళ్ళీ నిజామాబాద్ పోయినాం సార్, నిజామాబాద్ సార్ డిఎస్పీ దగ్గరకు పోయినాం, కలెక్టర్ దగ్గర పోయినాం. ఇప్పటిదాకా రెస్పాన్సిబుల్ ఏమీ లేదు సార్. మరి మళ్ళీ సామాన్ కాల్ చేసి గోదాంలో ఉండబోతే గోదాం కాడిపోతే ఆడు చెప్పి మామానట వాళ్ళు ముగ్గురు వచ్చారు సార్. వాళ్ళని రాత్రికి అప్పగించినాం. రాత్రి నుంచి ఇప్పటిదాకా వాళ్ళ కేర్లెస్ లేదు, ఏం లేదు. ఇప్పటి వాళ్ళు ఏమి లేరు సార్, ఇంత కేర్లెస్ నడుస్తున్నారు సార్ ఇక్కడ. అంటే మీరేమైనా పోలీసులు ఇంత ముందు ఇచ్చినా సార్ ఇప్పటిదాకా వాళ్ళ ఏం రెస్పాన్సిబుల్ లేదు సార్ పోలీసులు. పని చేసినాను, వేరుపల్లి స్కీమ్లో అని నాకు మోసం చేసిండు. 20 నెలల డ్రా అని కస్టమర్లకు మెంబర్షిప్ జమ చేయమన్నాడు. జమ చేసినాం, 100 మెంబర్స్కి జమ చేస్తే మీకు ఇంత ప్రైజ్ ఇస్తాం, మీకు ఇంత జీతం, ఇంత సాలరీ ఇస్తా అని చెప్పిండు. కార్డ్కి 100 రూపాయలు చొప్పున ఇచ్చిండు, అది కూడా చక్కగా జీతం ఇవ్వలేడు. 20 నెలలు మొత్తం కంప్లీట్ కాగానే లాస్ట్ డ్రా చేసే వరకు ఆయనకు హెల్త్ ప్రాబ్లం ఉంది, అదైంది ఇదైంది, షుగర్ వచ్చింది ఇది వచ్చిందని హాస్పిటల్లో కొట్టి తిరిగిండు. లాస్ట్ మెంబర్షిప్కి ఒక్క ప్రైజ్ ఇవ్వకుండా జంప్ అయిపోయిండు. మొత్తం 7000 మంది ఉంటారు ఈ స్కీమ్లో, దాదాపు ఇది 7 కోట్ల దాకా మనీ మొత్తం తీసుకొని జంప్ అయిండు. కస్టమర్లు అందరూ ఏజెంట్లకు పడుతున్నారు, మా ఇది న్యాయం చేయండి అని పోలీస్ స్టేషన్కి వస్తే సార్ ఏమన్నారు కంప్లైంట్ తీసుకుంటాం. అసలు అయితే మీ మీదనే కంప్లైంట్ ఇచ్చేది, మేము తీసుకుంటలేము, చేస్తాం ఎట్లయినా చేసి మేము వాళ్ళకి పట్టిస్తాం, మా ప్రయత్నం మేము చేస్తాం, మీ ప్రయత్నం మీరు చేయండి అన్నారు సార్లు. చెట్టి దాలామే के पास छुट्टी डाला था, 5 लाख की छुट्टी है, पैसे देने के टाइम पे भाग गया, नहीं मिल रहा आदमी को, जनों को लेके आए सामान लेके जा रहे थे, सामान का एंडर कर दिए, अभी तक नहीं आया, लगा जाते बोले नहीं आया. चलो कौन बात कर रहा है, से बात कर रहा हूँ. शफी और रहमान बोल के इंटरप्रेजेंट खोले था, वो चिट्टियाँ चलाया, वो स्कीम चलाया, चिट्टी जमाए हम लोग. मेरे 3.5 लाख रुपए देना है क्या? चिट्टी के पैसे लेके भाग गया, मिल रहा नहीं. 100 खुद गए उसके घर को, उसकी जोरो बोलती है केस करती, हाँ हमारे घर को नहीं आना. उसका साला बोलता है हमारे घर को नहीं आना, केस कर तुम बोल के. पुलिस वाले कुछ एक्शन नहीं ले रहे, इससे पहले पुलिस वालों को ला के उनका हैंडओवर करे सालों को, और उनको फिर उनको जमानत पे छोड़ दिए. फिर हम लोग कैसा जीना, आदमी 200-500 रुपए जमा करके छिट्टियाँ जमाए सो है क्या? वो छिट्टियाँ के पैसे लेके भाग गया, हमको क्या है सो? इसके लिए उनको उसको पकड़ के लाओ और हमको इंसाफ दिलाओ. हम आप लोग वहाँ से रिक्वेस्ट कर रहे हैं, सब हमारे भाइयाँ हैं यहाँ पे. हमारे 3.5 लाख रुपए मेरे एक लेके है, फिर दूसरे भाई के 5.5 लाख रुपए है, अगले वाले के 6 लाख रुपए. 6 महीने से भाग गया, यहाँ पे कोई पुलिस वाले एक्शन नहीं ले रहे. सो हमारे घर को पब्लिक आ रहे, कस्टमर तंग कर रहे. अब लोग हम क्या करना है? या फांसी लेना, या पुलिस स्टेशन में फांसी ले लो बोले तो फांसी ले लेते, या उसके नाम से मर जाओ बोले तो मर जाते सब. బంగారం చిట్టి డ్రా ఉన్నా అని మాకు చాలా ఇచ్చేసిండు. అయితే 36 నెలలకు నెలకు 1200 అక్కడికి కడితే లేచిన వాళ్ళకు మధ్యలో లేచిన వాళ్ళకు తులము, తర్వాత లాస్ట్కు లేచిన వాళ్ళకు 1 మాసం ఎక్క అంటానన్నారు.
అయితే మాకు లాస్ట్ దాకా లేవలేదు. అయితే 33 నెలలు కట్టినాం, 32 నెలలు కట్టినాం, ఒక్క నెల కట్టడదు ఉన్నది. ఆ నెల సూత్రం మేము తీసుకుంటామని అన్నాడు. కరోనా సూత్రం ఆయన మరి బీమార్ అయింది, ఇది అయిపోయింది కదా, మరి 5 తారీఖు దాకా ఆగుది, 5 తారీఖు వరకు చేసి మందిని పిలిపించి కొనిస్తా అంటాను అన్నాడు. ఆ కొనిస్తా అంటాను అన్నాడు, అదే 5 తారీఖు లోపలనే బగాన్స్కా పోయింది పరారు. అదొకటి బైకులది మరి 1000 రూపాయలు, అది 20 నెలలు కంటిన్యూ కట్టినాం. నేను 4 సిట్లు కట్టినాం దాంట్లో, అవి సుతా ఒకటి సుతా తొలగలేదు నాకు 4. మరి అది రైకల్ది అది 1100 సిట్లు, అది బైకులదే, అది 7 నెలలు కట్టిన, అది సుతా ఒకటి సుతా తొలగలేదు. ఇక మొత్తానికి వేసుకొని వెళ్ళింది, ఇక మీరేదన్నా న్యాయం చేయాలని కోరు.